హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను మీ విష్ణుప్రియ వెల్కమ్ టు ఆర్విహెచ్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మార్నింగ్ మార్నింగే టీని ప్రిపేర్ చేసుకుంటున్నాను టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మన వీడియోస్లో షేర్ చేస్తున్నానండి అలాగే ఇంకొక స్టవ్ మీద అయితే పాలు కాగుతున్నాయి టీ ప్రిపేర్ అయిన తర్వాత సర్వ్ చేసుకొని టీ తాగిన తరువాత నేను ఇక్కడైతే వాము వామనీళ్ళను ప్రిపేర్ చేస్తున్నాను ఈ నీళ్ళు అనేటివి ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే స్టవ్ మీద ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు వాటర్ని తీసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాసు వాటర్కి చిన్న స్పూన్తో టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అదే మీరు పెద్ద స్పూన్తో అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అలా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మనం తీసుకున్న వాటరు హాఫ్కి వచ్చేంత వరకు కూడా వాటిని బాయిల్ చేసుకోవాలి అలా వాటరు హాఫ్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత వడగట్టుకొని వాటిని పిల్లలకి ఇవ్వాలి పెద్దవాళ్ళు అయితే కొంచెం గోరువెచ్చగా తాగితే కూడా చాలా మంచిదండి పిల్లలకి వారానికి ఒకసారి కానీ లేకపోతే పదహైదు రోజులకి ఒకసారి కానీ ఇలాగ నీళ్ళని ఇవ్వడం అనేది చాలా మంచిది అలా ఇవ్వడం వల్ల వాళ్ళకి అజీర్తి సమస్యలు ఏదైనా ఉన్నా కానీ తగ్గుతాయి పిల్లలు ఆకలిగా లేక ఆహారం తిననప్పుడు కూడా ఇలా మనము నీళ్ళు అనేటివి వాళ్ళకి పరకడుపుని ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి చాలా మంచిది ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న వాము నీళ్ళల్లో హాఫ్ ఒక చిన్న గ్లాసులోకి తీసుకొని దాన్ని హిమ్నిష్కి ఇస్తున్నానండి మనము పిల్లలకి దీన్ని ఇచ్చే ముందు వాళ్ళకి ఏమీ ఫుడ్ అయితే ఇవ్వకూడదండి ఎంటీ స్టమక్ మీద ఇవ్వాలి ఇది ఇచ్చిన తరువాత అరగంట తరువాత కానీ గంట తరువాత కానీ వాళ్ళకి పాలు కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ కానీ ఇవ్వాలి ఇలా పిల్లలకి వారానికి ఒకసారి కానీ మనం పదహైదు రోజులకి ఒకసారి కానీ ఇస్తే చాలా మంచిది పెద్దవాళ్ళు తీసుకున్నా కూడా చాలా మంచిది నేను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఎగ్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ఇక్కడ కారాన్ని ప్రిపేర్ చేస్తున్నాను ఈ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించలేదండి ఎందుకంటే మన ఛానల్లో వీడియో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి కారాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఎగ్ దోశను వేస్తున్నానండి ఈ ఎగ్ దోశను కూడా ఎలా తయారు చేసుకోవాలనేది కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ వీడియోలోనే ఈ ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఉందండి నేను లింక్ ఇస్తాను కదా చూడండి అందుకే నేను ఇక్కడ మీకు చూపించలేదు బ్రేక్ఫాస్టు ఫినిష్ అయిన తర్వాత నేను లంచ్లోకి మునక్కాయ టమాటా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి నేను రెండు మునక్కాయలను తీసుకొని వాటిని ఎలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే రెండు ఆనియన్స్ అలాగే రెండు టమాటాలను కూడా తీసుకోండి ఇప్పుడు దీన్ని తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ని తీసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రను వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న రెండు ఆనియన్స్ని సన్నని ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని అన్నింటినీ కొద్దిసేపు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత మునక్కాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని అన్నింటినీ బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఆనియన్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న టమాటాలను ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకొని అలా వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే రుచికి తగ్గట్లుగా కారము అలాగే రుచికి తగ్గట్లుగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నింటినీ బాగా కలుపుకొని టమాటా ముక్కలు మగ్గేంత వరకు కూడా మనము ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాస్ దాకా వాటర్ను యాడ్ చేసుకోవాలి వాటర్ను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఉప్పు కారాన్ని చెక్ చేసుకోవాలి ఉప్పు కారాన్ని చెక్ చేసుకున్న తరువాత మీ రుచికి తగ్గట్లుగా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని బౌల్ మీద మూతను ఉంచుకొని మునక్కాయ ముక్కలు ఉడికేంత వరకు కూడా మనము కర్రీని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కర్రీని కలుపుకుంటూ మునక్కాయ ముక్కలు ఉడికాయేమో మనము చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటూ మునక్కాయ ముక్కలు ఉడికిన తర్వాత మీకు కావలసినంత వరకు కర్రీని చిక్కగా వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మునక్కాయ టమాటా కర్రీ తయారవుతుంది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు రొటీన్ చూశారు కదండి ఇప్పుడైతే లంచ్ ఫినిష్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక నేను యాపిల్ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేస్తున్నాను దాన్ని కూడా మీతో షేర్ చేస్తున్నాను చూడండి యాపిల్ మిల్క్ షేక్ కోసం నేను ఇక్కడ రెండు యాపిల్స్ని తీసుకొని వాటి మీద ఉన్న స్కిన్ని రిమూవ్ చేసి ఇట్లా ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను కాచి చల్లార్చిన తర్వాత మీరు వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా మిల్క్ షేక్లో యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి అలా పాలను యాడ్ చేసుకున్న తరువాత ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా హార్లిక్స్ని యాడ్ చేసుకోండి మనము పిల్లలకి పాలల్లో కలిపిస్తాం కదండీ ఆ హార్లిక్స్ని యాడ్ చేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ దాకా హనీని కూడా యాడ్ చేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటిని మన గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోండి సర్వ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను హనీని లైట్గా యాడ్ చేసుకుంటున్నాను అలాగే డ్రైనట్స్ను కూడా యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన యాపిల్ మిల్క్ షేక్ తయారవుతుంది యాపిల్ మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూసారు కదండి ఇలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి ఎవరైతే యాపిల్స్ తినడానికి ఇష్టపడరో అలాంటి వాళ్ళకి ఇలా చేసి ఇచ్చారంటే ఇష్టంగా తాగుతారు ఇప్పుడు నేనైతే యాపిల్ మిల్క్ షేక్ తాగుతున్నానండి చాలా సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి